అరాచకాలు అకృత్యాలతో జరిగిన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు ద్వారా తిరస్కరించారని రాష్ట్ర మంత్రి కొల్లు పార్థసారథి తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయానికి విచ్చేసిన పార్థసారథికి ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. టీడీపీ కార్యాలయ పార్టీ శ్రేణులతో సందడిగా మారింది. అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ 2024లో జరిగిన ఎన్నికలు ప్రత్యేకమైనవని, రాష్ట్రం భవిష్యత్ ఏమైపోతుందోనని ప్రజలు తీవ్రమైన ఆందోళన చెంది వైసీపీని పూర్తిగా తిరస్కరించారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారని తెలిపారు. పార్టీ అధికారంలోకి రావడానికి శ్రమించిన కూటమి శ్రేణులకు, ఓటు ద్వారా ఆశీర్వదించిన ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పారు. విజన్ కలిగిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారని చెప్పారు. ప్రజలు విజయం ఇచ్చారని భావించకుండా బాధ్యతగా భావించి ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. అందరినీ కలుపుకుని అందరి సలహాలు సూచనలు తీసుకుని జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సమట్ల ధర్మరాజు, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం, ఉప్పాల జగదీష్ బాబు, మరణాని రంగారావు, శ్రీశ్రీ శర్మ, నెరసు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మీకు ఇబ్బంది పడకమ్మ కదా. కష్టపడి పనిచేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలకు మేమందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తాము. ఎందుకంటే ఈ ఎన్నిక ఒక ప్రత్యేకమైన ఎన్నిక. గతంలో మనందరం చాలా ఎన్నికలు చూసాం, కానీ ఈసారి ఎన్నిక మన రాష్ట్రం ఏమైపోతుందో, మా ఆస్తులు ఏమైపోతాయో, మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అనే ఒక భయంతో ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో మన ఉన్న ప్రభుత్వాన్ని తీసివేయాలి, ఇంటికి పంపించాలి అనే లక్ష్యంతో చాలా కష్టపడి పనిచేస్తాను. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు మేమందరం కూడా చేశాం. చండీ గారు కానీ, రోషన్ గారు కానీ, మహేష్ గారు కానీ, మురళి గారు కానీ, రంగారావు కానీ, జనసేన వీళ్ళందరూ కూడా చూశారు. బూతుల దగ్గర మన కార్యకర్తలు ప్రాణాలని వాళ్ళు అధికార అహంకారంతో దౌర్జన్యాలు చేయాలని ఆలోచన చేసిన దాన్ని ధీటుగా ఎదుర్కొని మన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎంతో అనుభవజ్ఞుడైన, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలిగిన సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ గారు లాంటి బ్రహ్మాండమైన శక్తి తోడుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన వనరులను సమకూర్చగలిగిన నాయకత్వం ఢిల్లీలో ఉంది. ఈ కలయిక అపూర్వ కలయిక. మరి అంజలి గారు, మరి మహేష్ గారు, చంటి గారు, రోషన్ గారు, అదేవిధంగా మురళి గారు, రంగారావు గారు, జనసేన అందరూ కూడా వచ్చారు. ప్రభాకర్ గారు పెడితే లేరు, హైదరాబాద్లో ఉన్నారు కదా చెప్పారు. మరి మీ దగ్గర కూడా ఆశ్రమండి, వారి ఇంటికే నేను తను తప్పకోకుండా నేను ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తాను. తప్పితే నేనేదో నాయకులాగా పనిచేయని చెప్పేసి కూడా మేము చెప్తాను. అందరి సలహాలు సూచనలు తీసుకుని అందరినీ కలుపుకుని వెళ్ళి మన జిల్లాల సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి రాజకీయం
ఇవి కానివ్వండి, పనులు కానివ్వండి, లేదా అభివృద్ధి పనులు కానివ్వండి, వాటన్నింటినీ కూడా అందరినీ ఎంపీ గారిని, ఎమ్మెల్యేని, పార్టీ అధ్యక్షుడిని, మండల అధ్యక్షుడు అందరినీ కూడా తోడు పెట్టుకుని మరి ఈ జిల్లాని అభివృద్ధి చేస్తామని, కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ రాష్ట్ర ప్రజలందరి కోరిక మేరకు ఒక ధర్మాంతుడి, ఒక దుష్టుడైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించి ప్రజాస్వామ్యవంతంగా ఎవరైతే అభివృద్ధి చేయగలరు అని చెప్పి నమ్మి మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ననే పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎంపీగా గెలిపించినటువంటి సోదరులు మహేష్ యాదవ్ గారు కానీ, అలాగే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహానికి పూలమాలాకృతులు చేసి రాష్ట్ర మంత్రిగా వచ్చినటువంటి సోదరులు పెద్దలు పాదసారి గారు, అలాగే ఏలూరు శాసనసభ్యులు పడ్డెటి రాధాకృష్ణ గారు, అలాగే చంద్రపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు, మన చంద్రపూడి మాజీ శాసనసభ్యులు మురళి గారు, ఏలూరు జనసేన ఇన్ఛార్జి అప్పలాయుడు గారు, మంత్రి గారి యొక్క నాయకత్వంలో, మరి ఎంపీ గారి యొక్క నాయకత్వంలో, అలాగే ఏలూరు జిల్లాలో ఎన్నికబడినటువంటి శాసనసభ్యులు వెందులూరు చిత్తమనేని ప్రభాకర్ గారు, ఏలూరు పడేటి రాధాకృష్ణ గారు, చిత్తలపూడి సొంగ రోషన్ కుమార్ గారు, గుంటూరు పచ్చమండల ధర్మరాజు గారు, కైకులూరు కామినేని శ్రీనివాస్ గారు, అలాగే పోలవరం సోదరులు సిరి బాలరాజు గారు, బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎంపీతో సహా వారు వంశడైనట్టుగా గెలిపించినటువంటి ఏలూరు జిల్లా ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ